హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇప్పుడు డాల్గొనా కాఫీ చేయబోతున్నాను. ఎలా చేయాలో చెప్తాను చూడండి. మనం ఒక బ్రూ కాఫీ తీసుకోవాలి, 2 రూపీస్ది, ఏదన్నా పర్లే. నేను 2 స్పూన్స్ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు 3rd స్పూన్ అండ్ 4th స్పూన్, 4 స్పూన్స్ వేసా. స్పూన్ టోటల్గా ఫ్రెండ్స్ 6 స్పూన్స్ వేసాను. మనం 6 స్పూన్స్ వేసుకున్న తర్వాత సేమ్ అదే కొలతతో 6 స్పూన్స్ షుగర్ వేయాలి. 1 స్పూన్, 2, 3, 4, 5, 6 స్పూన్స్ వేసాను ఫ్రెండ్స్. ఇలా మనం మిక్స్ చేయాలి. దాని తర్వాత వాటర్ కూడా 6 స్పూన్స్ తీసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6 తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఎక్కడ ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్పూన్తోనే కలుపుకోవచ్చు, కానీ చాలా డిలే అయ్యిద్ది. మనం దీంతో కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. 5 మినిట్స్ తిప్పుకోవాలి మనం. ఇలాగా మనకి క్రీమీ మిక్చర్ వచ్చేసే వరకు తిప్పాలి ఫ్రెండ్స్. మనకి ఒక ఫుల్ బ్లాక్ కలర్లో టైప్ కనబడిద్ది, బ్రౌన్ కలర్లో వచ్చే వరకు తిప్పాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, క్రీమీ టెక్స్చర్ వచ్చింది, ఇలాగా క్రీమీగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా క్రీమీ టెక్స్చర్గా వచ్చింది, క్రీమ్గా. మనకి ఇలా క్రీమీ మిక్చర్ వచ్చింది ఫ్రెండ్స్. మనం ఇక్కడ 2 స్పూన్స్ వేసుకోవాలి. నేను కొంచెం 3.5 వేసుకుంటున్నాను. హాట్ మిల్క్ వేయాలి. హాట్గా మనం హాట్ కాఫీ చేస్తున్నాం డాల్గోనా. హాట్ కాఫీ ఇలా ఒక సైడ్ నుంచి పోసుకోవాలి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మనం పైన కొంచెం నీట్గా డెకరేట్ చేసుకోవడానికి కొంచెం ఇలా వేసుకోవచ్చు. మీకు ఏమైనా సింబల్స్ కావాలంటే సింబల్స్ వేయచ్చు. నాకు సింబల్స్ ఇష్టం ఉండదు కాబట్టి, ఐ హేట్ సింబల్స్. వేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇలాగ కింద మిక్స్చర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కింద కలర్ మారుతుంది. ఫ్రెండ్స్, డాల్గోనా కాఫీ. నైస్ బేబీ.